joining us. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసరికి నేను ఒక మంచి ఫేస్ ప్యాక్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే 1 స్పూన్ టర్మరిక్ యాడ్ చేసుకున్నాను. సో అందులోనే కొంచెం వరిపిండి కర్డ్ యాడ్ చేసుకున్నాను అన్నమాట, కొంచెం ఆయిల్, కోకోనట్ ఆయిల్. సో ఫేస్కి అయితే మొత్తం అప్లై చేసేసుకుంటున్నాను. సో ఎక్కడికైనా వెళ్ళే ముందు మన ఫేస్ అంతా ట్యాన్గా ఉంది, బాగా డల్గా ఉంది స్కిన్ అనుకుంటే సో బాగా తగ్గుతుంది అన్నమాట మనకి. ఇది ఈ ప్యాక్ బాగా మన ఫేస్ చాలా షైనీగా కనబడుతూ ఉంటుంది. సో వెంటనే డల్నెస్ అనేది, డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ పోతాయి అన్నమాట. సో జస్ట్ ఒక 10 మినిట్స్ ఉంచుకుంటే చాలు. సో నేనైతే 10 మినిట్స్ ఉంచుకున్నాను కదా, ఈ లోపు లిప్స్కి కూడా అదే స్క్రబ్ చేసుకోండి. సో లిప్ పిగ్మెంటేషన్స్ ఉన్నా ఏమున్నా సరే తగ్గుతాయి అన్నమాట. సో నాకైతే ప్యాక్ డ్రై అయిపోయింది. సో నేను ఇప్పుడు దాన్ని సర్క్యులర్ మోషన్లో బాగా మసాజ్ చేసుకుంటూ నేనైతే ఫేస్ వాష్ అయితే చేసుకుంటాను. సో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ఎక్కువ మసాజ్ చేసేటప్పుడు ప్రెషర్ అది ఎక్కువ ఇవ్వకూడదు అన్నమాట. సో ఏంటంటే అందులో స్క్రబ్బింగ్గా ఉండే ఆప్షన్ వరిపిండి కూడా వేసాం కదా అందువలన. సో నేను చెప్పడం మర్చిపోయాను, అందులో కర్డ్ కూడా యాడ్ చేసుకున్నాను. సో కర్డ్ బదులు మీరు రా మిల్క్ కూడా కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. సో ఫేస్ అయితే చాలా ఇన్స్టెంట్ బ్రైట్నెస్ అంటాం కదా, సో అట్లా వచ్చిందనమాట. సో డెడ్ స్కిన్ సెల్స్ అవి పోయి మన ఫేస్ అది ఫ్రెష్గా కనబడుతూ ఉంటుంది. సో కావాలనుకుంటే ఎవరైనా ట్రై చేయండి. సో ఎక్కడికైనా వెళ్ళే ముందు అనమాట, సో ఒక 10 మినిట్స్ ముందు మనం ఇట్లా ట్రై చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి నేను వీకేర్ది అలోవెరా జెల్ ఆల్రెడీ చూపించాను కదా, సో అదే అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. సో జస్ట్ మనం ఇలా మసాజ్ క్రీమ్లో జస్ట్ అప్లై చేసేసుకుని ఇది దానికి అది స్కిన్ అబ్జార్బ్ చేసేసుకుంటుంది. సో అప్పుడు మన అప్పటిదాకా అలా ఉంచేసుకోవడమే, ఇంకా ఫేస్ వాషెస్ అది ఏం చేసుకోని అవసరం లేదన్నమాట. సో మనం ప్యాక్ అప్లై చేసుకునే ముందే ఫేస్ వాష్ అయితే చేసుకుంటాం కాబట్టి సరిపోతుంది. సో ఇప్పుడైతే మేము స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట, సో అందుకని చెప్పేసి నేను ఇలా ప్రిపేర్ అయ్యాను. సో స్కూల్కి అయితే వచ్చేసాము. ఆఫ్టర్నూన్ 2-3 o'clockకి స్కూల్ వదులుతారు కదా, సో తీసుకుందామని వెళ్ళాము. సో వాళ్ళు ఏదో చిన్న ఫెస్ట్లా చేశారనమాట స్కూల్లో. సో ఇది వచ్చేసి మా బాబు క్లాస్ అంట, 2nd క్లాస్ చదువుతున్నాడు. సో ఫెస్ట్లో బయట ఏంటంటే జ్యువెలరీ ఇంకా అన్నీ అనమాట అన్నీ సేల్ వాళ్ళు తక్కువ కాస్ట్కి అమ్ముతున్నారు అక్కడ. సో జ్యువెలరీ కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ అన్నీ అనమాట ఆప్షన్స్, మనం ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. పేరెంట్స్ ఓన్లీ పేరెంట్స్ మాత్రమే ఎలా అనమాట. సో ప్రతి సెట్ చాలా డిఫరెంట్గా ఉంది, బాగున్నాయి. ఎవ్రీథింగ్ ఏంటంటే మనకు ఆన్లైన్లో దొరికే జ్యువెలరీ అనమాట. సో ఏంటో అండి జ్యువెలరీకి నాకు ఉండే సంబంధం, నేను ఎక్కడికి వెళ్ళా జ్యువెలరీ ఉంటుంది. మా హస్బెండ్ ఏమో అదిగో ఆడవాళ్ళ కళల ప్రపంచం నీకు దొరికేసింది, వెళ్ళిపో అంటారు. సో నేనైతే ఇక్కడికి వచ్చాను, చాలా ఎండ్ అయితే చాలా బీభత్సంగా ఉంది, ఎక్కువ ఏం చూడలేదు. సో ఒక సెట్ అయితే తీసుకున్నానండి అంతే. సో ఇంకా yellow color, it is the same color, yellow color, okay? This is 5, okay? Ma'am, this is 2 color, ma'am. సో ఇంకా అలా అలా ఆడించారు. మళ్ళీ క్లాస్ రూమ్లో వచ్చి కాసేపు కూర్చున్నాము, చాలా ఒక్క పోసేస్తుంది. సో ఇంకో బాబు చిన్న బాబు కదా, సో ఇద్దరిని తీసుకుని వచ్చేసాం. మేము ఎక్కడికి వెళ్ళినా 4 వెళ్ళాలండి, చిన్న పనికైనా సరే, లేదంటే మాకు అవ్వదు ఆ రోజు. సో అందుకని చెప్పేసి తీసుకొచ్చేసాము. ఇంకా ఫెస్ట్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇంకా ఇదంతా టాపర్స్ అన్నీ స్కూల్లో జనరల్గా పెడుతూ ఉంటారు కదా, అవన్నీ అనమాట.
సో ఇక్కడ లేడీస్ చేత అయితే మ్యూజికల్ చైర్ అయితే ఆడించారనమాట పేరెంట్స్లో పేరెంట్స్ చేత. సో జెంట్స్కి ఏం లేదులేండి, ఓన్లీ లేడీస్కే కొంచెం రిఫ్రెష్మెంట్ కోసం అని చెప్పేసి ఆడించారు. సో అక్కడ మా వాడిని వీడియో తీరా తీరా అంటే నేను ఫ్రెండ్స్తో ఆడుకోవాలి అమ్మో అంటున్నాడు. సో అందుకని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ అయితే తీసారనమాట వీడియో. సో అక్కడ నాకైతే లాంగ్వేజ్ రాదు మెయిన్ ప్రాబ్లం. సో వచ్చేసి ఇంకా అన్ని తమిళ సాంగ్స్ ప్లే చేశారనమాట సో వాళ్ళ మ్యూజికల్ చైర్కి. సో ఏదో తెలుగు పేరెంట్స్ ఒకళ్ళు ఇద్దరు ఉన్నామని వాళ్ళు మా సాటిస్ఫాక్షన్ కోసం ఒక తెలుగు సాంగ్ అయితే కూడా ప్లే చేశారనమాట. సో నేనైతే ఫోర్త్ రౌండ్లోనో థర్డ్ రౌండ్లోనో అవుట్ అయిపోయాను. అక్కడ ఏంటంటే పిల్లలు సో చిన్నప్పుడు జ్ఞాపకాలు ఇంకా అన్నీ భలేగా అనిపించింది అనమాట. కొంచెం వేరే స్టేట్లో ఉన్నాము అన్నంత ఫీలింగ్ అది కూడా కొంచెం రిఫ్రెష్గా అనిపించింది. అక్కడ టీచర్స్ అందరూ కూడా తెలుగు వాళ్ళే అనమాట, నారాయణ స్కూల్ కదా. సో వాళ్ళందరూ ఇక్కడ నుంచి వేరే చోటుకి వెళ్తారు, వేరే చోటు నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారు కదా. సో కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా అన్ని లాంగ్వేజెస్ రావాల్సిందే కదా. మెయిన్ తమిళ వాళ్ళని వేరే చోటకైతే తొందరగా షిఫ్ట్ చేయరు, బట్ తెలుగు వాళ్ళని అయితే అక్కడికి ఇక్కడికి షిఫ్ట్ చేస్తూ ఉంటారనమాట టీచర్స్ని. సో అయితే స్టార్ట్ అయింది. సో ఇది వచ్చేసి ఈవినింగ్ 4:30 అట్లా అనమాట. సో ఇంకా ఈవినింగ్ వరకు అయితే వ్లాగ్ తీసానమాట, సో ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు. సో ఇలా 2 బ్యాచెస్ కింద చేసి వాళ్ళకి ఏవో చిన్న చిన్న గిఫ్ట్స్ పార్టిసిపేషన్ కింద అట్లా ఇచ్చారనమాట. సో మెయిన్ ఏంటంటే పిల్లలతో కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు కదా, స్కూల్కి వెళ్తే మనం కూడా టీచర్స్తో మింగిల్ అవ్వచ్చు. సో ఇప్పటిదాకా సో అలా ఒకసేపు అయితే టైం స్పెండ్ చేసాం, ఒక 2 అవర్స్ ఉన్నాము. బట్ ఫుల్ స్వెట్టింగ్ అనమాట, ఇంకా అందులోకి ఎండాకాలం చెన్నైలో అస్సలు తట్టుకోలేం. బట్ ఏంటంటే కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు, ఓపెన్ ఎయిర్లో పెట్టారనమాట. సో ఇంకా వాళ్ళు స్టార్ట్ చేయడానికే ముందర వార్మప్ చేయడానికే చాలా టైం తీసుకున్నారు. సో నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఎందుకు ఇస్తున్నానంటే మొత్తం మ్యూజికల్ చైర్ కదా, అన్ని సాంగ్స్ అనమాట. సో మళ్ళీ కాపీరైట్ ఇష్యూస్ అవి అని వస్తాయేమో అని చెప్పేసి. ఇప్పటిదాకా కొత్తగా జాయిన్ అయినా కూడా అలా లేదనమాట అక్కడ. ఏంటంటే మీరు ఆదిత్య మదరా, ఆదిత్య పేరు మీరు ఆదిత్య మదరా అని అడుగుతున్నారు అక్కడ వాళ్ళు. సో ఎందుకంటే ఇప్పటిదాకా వేరేగా అడిగేవారు అనమాట, ఇప్పుడు ఏంటంటే మీరు ఆదిత్య మదరా అని అడుగుతున్నారు. సో వాడు అంత అలాగా వాడి నేమ్ అట్లా పోర్ట్రేట్ అయిపోయింది అక్కడ. చాలా యాక్టివ్గా ఉంటాడు, హైపర్ యాక్టివ్ అనమాట. క్లాసెస్లో అది కూడా కొంచెం హైపర్ యాక్టివ్ అది ఉంటాడు, అందుకని చెప్పేసి వాడి నేమ్ అట్లా వాళ్ళు గుర్తుపెట్టేసుకున్నారు. సో నన్ను చూడగానే మీరు ఆదిత్య మదరా అని అడిగారు. సో అవునండి అంటే మనం వెళ్ళి వాళ్ళని పరిచయం చేసుకోవాల్సి వస్తుంది, అలా అయిపోయింది అనమాట. సో ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయింది. సో నేను థర్డ్ రౌండ్లోనే ఎప్పుడో అవుట్ అయిపోయాను, జస్ట్ ఏదో సరదా కొద్ది అనమాట పార్టిసిపేషన్ చేయడం అంతే. బట్ నిజంగా భలే చిన్నప్పటిగా జ్ఞాపకాలు, భలే ఫీలింగ్ అనిపించింది అనమాట స్కూల్ డేస్లో ఎట్లా ఉండేదో. సో అప్పటి స్కూల్ డేస్లో ఇలా పేరెంట్స్తో ఆడించడం ఇట్లాంటివి ఏం లేవు కదా, ఓన్లీ పేరెంట్ టీచర్స్ మీటింగ్ జరిగినా అలా జరిగినా అటెండ్ అవ్వడం తప్ప. సో ఇప్పటికప్పుడు జనరేషన్ మారే కొద్దీ మనం కూడా మారాలన్నమాట. ఇంకా పాతగానే మన ఇంట్లో ఉండాలి అట్లా కాకుండా కొంచెం మనం పేరెంటింగ్ టైంలో స్పెండ్ చేసేది కూడా వాళ్ళకి ఇంపార్టెంటే కదా. సో ఇలా నేను మీ స్కూల్కి వచ్చాను రా, ఇలాగా అవును నువ్వు మా స్కూల్కి వచ్చావు కదా అని వాడు అనాలి అలా అని చెప్పేసి ఇంకా వెళ్ళామన్నమాట. మా హస్బెండ్ పాప ఆయనకి కుదరకపోయినా కూడా వచ్చారు కొంచెం పర్మిషన్ పెట్టుకుని. సో స్కూల్ నుంచి ఆఫీస్ నుంచి స్కూల్కి అయితే వెళ్ళాము. సో అక్కడ టీచర్స్ అందరూ కూడా చాలా హైపర్ యాక్టివ్గా ఉన్నారండి. మార్నింగ్ అంతా పాపం వాళ్ళు ఎగ్జామ్స్ పెట్టి పిల్లల్ని, ఇంకా ఎగ్జామ్స్ అవి అయిపోతున్నాయి అన్నమాట. ఇంకా ఈ మార్చ్కే వర్క్ అయిపోతుంది అనమాట స్కూల్ అనేది వర్కింగ్ డే, అందుకని చెప్పేసి వాళ్ళు ఇది ఒక ఫెస్ట్ కింద పెట్టారు. నార్మల్గా సింపుల్గా వాళ్ళు కండక్ట్ చేశారు, హోలీ సెలబ్రేషన్స్ అవి కూడా పిల్లలతో సరదాగా చేయిద్దాం అని చెప్పేసి. హోలీ అయితే కలర్స్ అవి పిల్లలకి కొంచెం ఇబ్బంది కదా అని చెప్పేసి వాళ్ళు కలర్ఫుల్గా హోలీ కలెక్షన్ అది పెట్టే అక్కడ. నార్మల్గా పిల్లలకి అయితే చాలా ఏంటంటే హ్యాపీనెస్ ఇచ్చారనమాట అంతే. సో నాకు అదైతే చాలా నచ్చింది, ఎందుకంటే మనం వెంటనే వద్దు ఇది చెయ్యొద్దు అది వద్దు అనకుండా వాళ్ళని ఫస్ట్ మనం
యాక్టివ్ చేసేసామనుకోండి, నెక్స్ట్ మనం అది వద్దన్న వింటారు. సో వాళ్ళు ఫస్టే మనం వద్దు వద్దు అని రెస్ట్రిక్ట్ చేస్తుంటే అస్సలు వినరు అనమాట. సో ఫస్ట్ ఓకే అనేసి నెక్స్ట్ మనం మన వేలో మనం కంట్రోల్లోకి తెచ్చుకోవాలని అనమాట. అక్కడ వాడు చాలాసేపు అలా వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుతూనే ఉన్నాడు. సో అవుట్ అయిపోతే కూడా అమ్మమ్మా నువ్వు అవుట్ అయిపోయావా అని అడుగుతున్నారు అక్కడ పిల్లలు. మా బాబు ఇప్పుడు అమ్మ అనే అంటాడులేండి, నేను ఎప్పుడు మమ్మీ అని కూడా పిలవలేను. ఎందుకంటే తెలుగు నాకు ఎంత తమిళ్లో ఉన్నా తెలుగు రాదేమో అని ఒక భయం ఒకటి ఉంది నాకు. అందుకని చెప్పేసి నన్ను తెలుగులోనే పిలువు తెలుగులోనే అని చెప్పేసి నేను ఖచ్చితంగా తెలుగులోనే పిలవమంటాను. సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ మదర్స్ని అయితే ఆడిస్తున్నారు అన్నమాట. ఎవరో ఫస్ట్ క్లాస్ మదర్ విన్ అయ్యారు. సో ఆవిడకి వచ్చేసరికి ఏదో చిన్న పార్టిసిపేషన్ గిఫ్ట్స్ అనేవి ఇచ్చారనమాట. సో ఇది ఒక ఏంటంటే పేరెంట్స్కి కూడా కొంచెం రిలీఫ్ ఇస్తుందేమో మేబీ. సో బాగుంది, టైం అయితే స్పెండ్ చేసాము. సో ఇక్కడ అందరూ వాళ్ళందరూ సెకండ్ క్లాస్ పిల్లలటండి. చాలామంది ట్విన్స్ ఉన్నారు. అసలు ఈ స్కూల్లో ఎంతమంది ట్విన్స్ ఉన్నారంటే మా మా బాబు వాళ్ళ క్లాస్లోనే ఇద్దరు ఇద్దరేసి ట్విన్స్ ఉన్నారనమాట. వాళ్ళిద్దరు నాకు పార్టిసిపేషన్ గిఫ్ట్ ఇచ్చారు, వాడికి కీచెయిన్ గిఫ్ట్ ఇచ్చారు అని అడుగుతున్నాడు. సో తను స్పీడ్గా చేశాడు కాబట్టి ఇచ్చాను అని చెప్తున్నాడు అనమాట మా బాబుకి. సో ఇంకా రిటర్న్లో ఏవో డ్రాయింగ్ బుక్స్ అవి కావాలనుకుంటే ఇంకా అవి తీసుకుని వెళ్ళిపోతున్నాము ఇంటికి. ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నానండి. ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చిన్న వ్లాగ్ ఓకే, డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ వర్ధిని తెలుగు వ్లాగ్స్.